దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. ఆయన దీక్షాస్థలికి చేరుకుని ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబును కలిసి దీక్షకు మద్దతు తెలిపారు. దీక్షకు పలు జాతీయ పార్టీలు మద్దతు తెలుపనున్నాయి. చంద్రబాబు చేసిన ధర్మ పోరాట దీక్షలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. దీక్షకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని అనే వ్యక్తి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని అన్నారు. ప్రధాని మోదీ చెప్పినవన్నీ అబద్దాలేనని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలకిచ్చిన హామీలను ఆయన విస్మరించారని, ఏపీ ఈ దేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకిచ్చిన మాటను ప్రధాని పెడచెవిన పెట్టారని దుయ్యబట్టారు. ప్రధాని ఎక్కడికి వెళితే అక్కడి పాట పాడతారని ధ్వజమెత్తారు. ఏపీకి వెళితే హోదా ఇవ్వకుండా అబద్దాలు చెబుతారని విమర్శించారు. ప్రధాని మోదీకి విశ్వసనీయత లేదని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీకి విశ్వసనీయత లేదని ఏపీ ప్రజల సొమ్మును దోచి అంబానికి కట్టబెట్టనున్నారన్నారు. ఏపీ ప్రజలకు అండగా ఉంటామని రాహుల్ మరోసారి హామీ ఇచ్చారు. So how dare he not fulfill this commitment? I made it very clear. Whatever commitment the Prime Minister of India makes, the Prime Minister of India will fulfill. So that is why you are here. I stand with you. I stand with the people of Andhra. Mr. Narendra Modi, wherever he goes to Andhra Pradesh, he lies about special status. He goes to the Northeast, he tells another lie over there. He goes to Maharashtra, he tells another lie over there. He has absolutely got no credibility left. And remember one thing, it is only a couple of months, 1 or 2 months, the opposition party is going to show Mr. Narendra Modi exactly what the sentiment in this country is. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఈ దీక్షలో పాల్గొని కేంద్రం తీరును నిరసిస్తూ చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఏపీకి పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిందని, ప్రత్యేక హోదా హామీ కూడా పార్లమెంటు సాక్షిగానే ఇచ్చిందని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలుపుతాయన్నారు. ప్రత్యేక హోదా సాధించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కృషికి అందరం సహకరిస్తామని తెలిపారు. Those promises, particularly the special status for Andhra Pradesh, must be implemented. Whenever I have opportunity in Parliament, I have stood by the people of Andhra Pradesh, and therefore this meeting today is a reaffirmation of our common resolve to work for the step for work for the ఇలా ఉండగా నటి దివ్యవాణి మాట్లాడుతూ, ఈ ధర్మ దీక్షతో నరేంద్ర మోడీ తాత బుర్ర తిరగాల్సిందేనని చెప్పారు. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు పలికారు. సరైన తండ్రిగా ఒక నాయకత్వంలో ఆయనకు ఒక క్రమశిక్షణ నేర్పిస్తున్నటువంటి అల్పెనిగని మా చంద్రన్న ఈ రోజు కడుపులో పుట్టే బిడ్డల దగ్గర నుంచి కాటికి పోయే ప్రతి ఒక్క తల్లి కూడా గర్వంగా చెప్పుకునే మా చంద్రన్న, నీకు హెచ్చరిస్తున్నా, మా అత్తయ్య తరఫున మా హక్కులను మాకు ఇవ్వమని. జై తెలుగుదేశం, జై చంద్రన్న, పేదల పాలిట దేవుడు చంద్రన్న, జై తెలుగుదేశం.